వైసీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. రాష్ట్ర దేవదాయ ధర్మశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన విజయవాడ నగర సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు రెడ్డిపల్లి దుర్గారావు, వారి కుమారులు, ఇతర ముఖ్య నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థి మరుపిల్ల రాజేష్ ఆధ్వర్యంలో 100 మంది వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహాదేవ్ అప్పాజీ, తంగెళ్ల రాము, అత్తులూరి పెదబాబు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజన్లో మన పార్టీ నాయకులు రెడ్డిపల్లి దుర్గారావు గారు, వారి కుమారులు, అదేవిధంగా వారి స్నేహితులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో రావడం చాలా సంతోషంగా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఎన్నో మంచి పదవులు చేసి ఎన్నో సేవలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలకి చేసే మంచి పనులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి నా వంతు సహకారం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలి, వారికి నా వంతు సపోర్ట్ కూడా చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పార్టీలోకి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరి తరఫున కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. తప్పకుండా వారి చేరికతో పశ్చిమ నియోజకవర్గం ఒక బలమైన పార్టీ పార్టీకి మరింత బలం పుంజుకునే విధంగా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 22 డివిజన్లో కూడా మా అభ్యర్థులు గెలిచే విధంగా వారి యొక్క కృషి ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా కూడా తెలియపరచుకుంటాను. అదేవిధంగా వారు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీకి సేవలు అందించి కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న వ్యక్తికి తప్పకుండా తగిన గౌరవం ఇచ్చే విధంగానే మా పార్టీలో కానీ మా ప్రభుత్వంలో కూడా అన్ని విధాలు కూడా వారికి అన్ని గౌరవిస్తామని చెప్పి తెలియపరచుకుంటూ వారిని ఒక్క డివిజన్కే కాకుండా పశ్చిమ నియోజకవర్గం అన్ని డివిజన్లో కూడా ఉన్న కేటర్లందరినీ కూడా పార్టీలో తీసుకొచ్చే విధంగా వారు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారిని సాధారణంగా స్వాగతం మా పార్టీలో స్వాగతం. 42 సంవత్సరాల భారత కమ్యూనిస్ట్ పార్టీలో అనేక యువజన సమైక్య కార్యదర్శిగా, అలాగే వార్డు ప్రెసిడెంట్గా, అలాగే నగర కార్యవర్గ సభ్యుడిగా, డివిజన్ ఇన్ఛార్జిగాను పనిచేసే 42 సంవత్సరాలు. 42 సంవత్సరాలు పనిచేసినా అక్కడ ఎందుకంటే ఒకరికొకరు పడదు, ఒకరికొకరు రాజకీయాలు. అది కూడా ఏంటంటే మన జగన్ గారికి ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా నచ్చి నాకు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంత మనకు వృత్తభర్తిగా సాయం చేద్దామని చెప్పేసి రావడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి. రెండోది ఏంటంటే నన్ను ఆదరించి వచ్చే కార్యకర్తలంతా కూడాను నాతో పాటు వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే భవిష్యత్తులో కూడా మన 52వ డివిజన్లో గెలిపించి తీసుకు